ముందు ప్రార్థన ప్రార్థన సరే ప్రసాద్ గారు అన్నారంటే అది ఏదో చేయాలి కదా. బట్ ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు, చెప్పండి రా. అదే మీ డార్లింగ్ సినిమా చాలా మంచి హిట్ అయింది, నభా కూడా వస్తారని చెప్పారు. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మా కమిటీ కురాలు టీమ్ నుంచి మీ డార్లింగ్ కి కంగ్రాచులేషన్స్. డార్లింగ్ కాదా అది, యాక్చువల్లీ నేను కూడా అన్నాను కాబట్టి మన డార్లింగ్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఓహో, ఇది కూడా క్యారెక్టరేనా? ఓకే, అన్నిటి లాంచింగ్ లో యాక్చువల్లీ మా అందరూ కుర్రోళ్ళు కొత్త, ఫస్ట్ టైం 11 మంది హీరోస్ తోటి ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి నేను యాక్చువల్లీ వీళ్ళంతా అంటే క్రూ అంటే మొత్తం లైక్ డిఓపి క్రూ అదో అంత పెద్ద అందరూ వచ్చారు అనుకున్నాను. నేను హీరోసే వీళ్ళు ఇంతమంది, అది ఎందుకో నాకు కూడా తెలియదు. వంశీ గారు అది అట్లా కుదిరింది అంతే. హీరోయిన్స్ ఏమి లేవురా? బట్ మీ టీజర్ లో అంత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, చాలా బాగా ఉన్నారు. హీరోయిన్లు ఒక ముగ్గురు ఉన్నారు ప్రసాద్ కి. పెద్దోడికి డైరెక్ట్ గా వైఫే, శివాకి సూర్యకి అంతే, విలియం కి. సారీ విలియం, మామూలుగానే ఫీల్ అయిపోతుంది, సారీ విలియం చెప్పలేదు. అసలు ఏ పోస్టర్ లో ఆత్రం ఎంత ఫీల్ అవ్వాలి? మీరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడండి, నేనైతే వినడానికి నేను రెడీ పడి. అన్న ఫస్ట్ బ్రిటిష్ తో వెళ్దాం అన్న. బ్రిటిష్ అప్పు తప్ప ఏమైనా అడుగు. అక్క వస్తుంది, వెయిట్ చేయండి. కాదు, సెట్ లో ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు, అందరితో రాఖీలు కట్టించాం. అవునా? ఎవరు మీ ప్రొడక్షన్ డిజైనర్? బాగా క్రియేటివిటీ బాగా అంటే అంటే అంత ధైర్యం అంటే అదే బేసిక్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసినట్టు ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేసి అలాగా. మైక్ ఎందుకు ఇచ్చారు అవి నీకు ఇక్కడ పెట్టుకోడానిక? మాట్లాడచ్చు కదా ఇలా పట్టుకొని. బట్ వీళ్ళు నిజంగా లైక్ దర్శి గారు ముందు ఐ హావ్ టు కమెండ్ యు గైస్ ఆన్ సంథింగ్ దట్ చెప్పండి నిహారిక గారు. ఎన్ని పదాలు వచ్చాయో అంటే దర్శి గారు ముందు మీ అందరిని ఒక విషయంలో నేను పొగడాలి. అది ఏంటంటే ఏం అడ్డు చెప్పకుండా ఎప్పుడు తగ్గమంటే అప్పుడు వెయిట్ తగ్గి, ఎప్పుడు పెరగమంటే అప్పుడు వెయిట్ పెరిగి, అరౌండ్ 12 to 15 kilos they lost weight for the 18 years character and they put on anta weight for the to play a 30-year-old. So adanta I think that definitely credit goes to them. Kani a force chesni matram Akshay, he is also the trainer and the dietitian and the nutritionist and also an actor. Thank you ma'am. Thank you sir. మీరు ప్రొడక్షన్ ఫుడ్ తినకుండా ఎంత చేశారంటే హ్యాట్స్ ఆఫ్. They did not eat production food. ఆఫీస్ కి వచ్చినప్పుడు కూడా they would eat one kheera. నేను తెలిసి అందరు ఏం తింటున్నారు పాపం వీళ్ళు ఒక కీర. బట్ యా సాడ్. కానీ కొందరు ఇందులో డైట్ మధ్యలో నేనైతే మధ్యలో ఆపేశానండి. ఆ ప్రోటీన్ పౌడర్ అవి మీరు ప్రొవైడ్ చేశారు కదా, అవి ఇప్పటికీ అక్షయ్ మాకు తిరిగి ఇవ్వలేదు, అవి రాలేదు, ఏమే తెలియదు. ఒకటైతే తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు కూడా. కానీ అసలు డైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు డైట్ చేయని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. డైట్ చేయకుండా వెయిట్ తగ్గుతాడు, డైట్ చేయకుండా వెయిట్ పెరుగుతాడు. మనసులో
బట్ ఐ థింక్ మేము ఐ థింక్ చాలా పెద్ద విషయం అంటే 15 kilos తగ్గడం అంటే కూడా అది ఇట్ ఈస్ బిగ్ థింగ్ బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ ఏదో ఒక పాయింట్లో అంటే దాదాపు టూ ఇయర్స్ ద హోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు దాకా అంటే ఏంటంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏదైనా టైంలో మీలో ఎవరికైనా సరే ఆర్ అందరికైనా సరే మీరు ఎప్పుడైతే వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకున్న మూమెంట్ ఎప్పుడన్నా వచ్చిందా వస్తే మిమ్మల్ని మీరు ఎలా నచ్చ చెప్పుకొని మళ్ళీ తిరిగి షూటింగ్కి రావడం కానీ లేకపోతే నువ్వు స్టార్ట్ చేసా ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు No, I'm joking. I never. From the get-go nunchi, I really believed in this project, so I never wanted to leave. Amshigaru promise. Mother promise. Never wanted to leave. But Akshay, you wanted to leave, kada? Yeah. Actually, first of all, nenu ellandarki chaala thankful nenu. Endukante evaru kuda stress feel avaledu. Peddodu kabatti peddodu eppudu feel avutane untadu. Okay. Aithe కార్బ్స్ ఎప్పుడైతే ఇంటెక్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు హోల్డ్ చేశారు. హోల్డ్ చేసింది మొత్తం సెకండ్ హాఫ్లో చూపించారు నా మీద. మాట్లాడతారు బట్ అందరూ చాలా కష్టపడ్డారు అన్న. ఫస్ట్ ఏంటంటే అన్న, వంశీ మేము అందరం కొంతలో కొంతమంది బ్యాచ్ ముందు ఉండేవాళ్ళం. సినిమా చేస్తామని తెలుసు, ఖచ్చితంగా సినిమా చేస్తాం, ఎక్కడ చేస్తామని తెలుసు, ఇంత బాగా చేస్తామని ఈవిడ దగ్గర చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఖచ్చితంగా మేము నిహారికి థ్యాంక్స్ అయితే చెప్పుకొని అనుకోవట్లేదు అసలు, ఎందుకంటే మాకు ఆ రుణం ఉండిపోవాలి. ఇంత పెద్దగా చేస్తాను, ఇంత గ్రాండ్గా చేస్తామని అసలు అనుకోలేదు అన్న. ఇంకోటి ఏంటంటే అంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నేను అది అడుగు చెప్దాం అనుకున్నా. మీ అందరూ ఇంత వెయిట్ తగ్గి చాలా కష్టపడ్డారు, మాకు వేరే అవకాశాలు లేవన్నా, వేరే సినిమా లేవు అవకాశం ఇవ్వాలి. బై ది వే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు తీయడం, హెయిర్ స్టైల్ మార్చడం కాకుండా వెయిట్ కూడా అని చెప్పి ఆలోచించారు. అది కాక దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు. ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్, డైట్ అంటే డైట్, ఏది కావాలంటే అది మాకు సప్లై చేశారు. ప్రోటీన్ పౌడర్ ఆయన ఒక్కడ తీసుకోలేదు, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. Movies where heroes go and play a college student or something, they just have a different haircut and they don't have mustache beard undadu, just a different haircut. But yeah, we wanted ente inta believable ga undali ani ayi nammar ante director that he's like ente lanky ga untaru 18 ella cricket laadtu tan ayipoyi, they'll be like that. So our naturality తీసుకొచ్చారు అని నేనైతే అనుకుంటున్నాను. అంటే నాకు అదే నేను వెన్ టీజర్ రిలీజ్డ్ అండ్ నేను చూసినప్పుడు ఏంటంటే విజువల్లీ ఒకటి ఏంటంటే నాకు అది ఒక 2-3 times చూడాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఒకసారి ఏంటంటే డెఫినెట్లీ ఐ థింక్ నేను ఇందాక ఐ వాజ్ టెలింగ్ టు వంశీ, నాకు టీజర్లో మీరు వంశీ వాడిన సౌండ్ అండ్ మ్యూజిక్ దట్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్. మనము చాలా ఎక్కువసార్లు ఏంటంటే కొన్నిసార్లు హెవీగా మ్యూజిక్ చేయడం ఏంటంటే ఇట్స్ అ కన్వీనియంట్ రూట్ అనమాట. దాన్ని బాగా పెప్పి చేసి దాన్ని ఏదో ఒక ఒక స్ట్రోబ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం చాలా ఎక్కువ మ్యూజిక్తో నింపుతూ ఉంటాం అనమాట. బట్ టు ప్లే యాక్చువల్లీ విత్ సౌండ్ అండ్ ఆల్ ది న్యాచురల్ డైలాగ్స్ కానీ మీ విజువల్ కానీ ఎస్పెషల్లీ లొకేషన్, ఎప్పుడైతే మనం సౌండ్ వినడం స్టార్ట్ చేస్తామో మ్యూజిక్ లేకుండా, అంటే మ్యూజిక్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది ఫీల్ అవ్వండి అని బేసికలీ. ఇప్పుడు బాధపడుతున్నప్పుడు అది యాక్టర్ బాధ్యత చూపించడానికి అది ఎట్లా బాధపడుతున్నాం అని, దానికి మళ్ళీ మనం మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ఇంకా మనం ప్రోప్ చేస్తాం అనమాట. అంటే మనం ఇప్పుడు బాధపడడం మనం ఫోర్స్ చేస్తాం. కానీ నాకు టీజర్ చూసినప్పుడు ఏంటంటే దట్ ఫీలింగ్ ఆఫ్ నాస్టాల్జియా మీ కాస్ట్యూమ్స్ నుంచి, అంటే విజువల్గా మనం ఏం చూస్తామంటే దట్ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే సడన్లీ ఆ సౌండ్ డిజైన్ కానీ, ఇదంతా నాకు ఐ వాజ్ వెరీ మచ్ ష్యూర్. అంటే నాకు ముందు ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ వరల్డ్. కమిటీ కుర్రాళ్ళని తెలుసు, కానీ మోర్ దాన్ దాట్ ఐ కుడ్ సీ సంథింగ్, ఏదో ఒక స్టోరీ బ్రూ అవుతుంది ఇక్కడ చాలా మంచిది అదొకటి. అండ్ బాగా స్ట్రైకింగ్ అనిపించింది ఏంటంటే డెఫినెట్లీ కాస్ట్యూమ్స్ ఒకటి, 18 years ఆ డిఫరెన్స్ చూపించిన విధానం ఒకటి. తర్వాత ఏంటంటే మీరందరూ ఇట్లా ష్రింక్ అయ్యి తర్వాత ఇట్లా అందరూ ఇట్లా ఒకసారి వాచిపోయినట్టు ఒకసారి, దట్స్ లైక్ ఐ థింక్ దట్ ఈస్ అప్పుడు అనిపించింది ఇది కమిటీ కుర్రాళ్ళు కాదు కమిట్మెంట్ కుర్రాళ్ళు. కమిట్మెంట్ అంటే వర్క్ కమిట్మెంట్, నువ్వు ఫోన్ చేసి అడిగేవి కావు. వంశీ కొన్ని షార్ట్స్ తీసినప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మాకు యాక్షన్ చెప్పేవాడు.
ఆ మూడ్లో వెళ్ళడానికి కొన్ని సెంటిమెంట్ సీన్స్ కానీ లేకపోతే ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి కదన్నా. మ్యూజిక్ ఆన్ చేసి ప్రాక్టీస్ అలాగే చేసాం, అండ్ ఆ సీన్స్ మేకింగ్ కూడా అట్లనే చేశాను. రెడ్ గోస్ట్ వంశీ అది ఎసెన్షియల్ కూడా, ఎందుకంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మనకి ఎట్లా ట్రీట్ చేస్తారంటే, మనం ట్రైన్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే యూ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ వన్ మెమరీ. ఇప్పుడు బాధపడాలనుకోండి, మన లైఫ్లో ఏదో బాధపడ్డ ఒక మూమెంట్ నుంచి మనం ఎనర్జీ డ్రా చేస్తాం. ఆర్ లైక్ హ్యాపీగా ఉండాలనుకోండి, లైక్ ఎస్పెషల్లీ లవ్ సీన్ చేయాలో, లేకపోతే యూ హ్యావ్ టు బీ లైక్ చలాకీగా. అంటే ఆల్సో మన లైఫ్లో నుంచి మనం దాన్ని డ్రా ఇన్స్పైర్ అవుతాం కదా. బట్ ఒకసారి నాకు కూడా సాధ కాదు, మనందరం ఒకసారి దట్ మ్యూజిక్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. ఏం పేరు నీ పేరు? చిన్నోడా, ఓకే. కవిత కూడా రాసాడు. యూట్యూబే కదా, పర్లేదు. స్కై ఉంటది బ్లూ, ఎర్త్ ఉంటది బ్రౌన్, మన ముందున్నారు ప్రియదర్శి గారు. అర్త్ బ్రౌన్ ఉంటదా? గరికపాటి గారు పద్యం ఎక్స్ప్లెయిన్ చేసాను, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకన్నా. కాదు, ఎందుకులా రాసావు అది? ఎవరి కోసం రాసావు? నిన్న ఇంటర్వ్యూ అంతా మాట్లాడదన్నా, ఎవరిస్తారు మైక్? పెద్దోడా పోయం రాసా. నో నో మైక్ టు చిన్నోడా. ఇందులో ఒక సాడ్ సీన్ కూడా ఉందన్నా, అది రివీల్ చేయొచ్చు. అందులో నువ్వే చేసి ఉంటావు? లేదన్నా, చేశాను. అమ్మాయిని ముద్దు పెడతాడు అక్కడే. అది చాలా బాగుంటుంది దట్ సీన్. అంటే మాకు అంటే మేము ఐ రిమెంబర్ దట్ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేదన్నమాట. లేదు అంత సీలియర్లే కానీ చెప్తాయి. సో ఇప్పుడు అయితే అమ్మాయిని చాలా కన్జర్వేటివ్, అంటే కన్జర్వేటివ్ అంటే అంటే అమ్మాయి కొంచెం హైదరాబాద్ అమ్మాయి, కానీ ఆ పద్ధతులు ఆ ఫీలింగ్ ఎట్లుండేదంటే మీ అది నాకు చూసినప్పుడు గుర్తొచ్చింది అమ్మాయి ఇక్కడ ఉందో కానీ. సో ప్లీజ్ అది బీప్ చేయండి వాళ్ళ ఆయన, నాకు స్టఫ్ దొరికిందన్నా. సో అది ఏంటంటే పాయింట్ బేసికలీ ఆమెని బాగా అందరు ఏడిపిస్తారు అనమాట. అంటే ఆమెకి ఏంటంటే అంత మన లోక జ్ఞానం అంటారు కదా, బేసికలీ అంత అంత ఉండేది కాదు. షీఈస్ వెరీ నైఫ్, వెరీ ఇన్నోసెంట్. ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయి టీజ్ చేసేదనమాట. ఏ వాడెవడు నువ్వు అంటే ఇష్టం అంట, నువ్వు లైబ్రరీలో ఉన్నప్పుడు వచ్చి తాళి కట్టేస్తాడంట. అయ్యో అవునా అని చాలా ఇట్లా భయపడే అనమాట. అటు తాళి కట్టిన తర్వాత ఏం చేస్తావంటే, ఏం చేస్తాను వాడితోటి వెళ్ళిపోతాను. సో మేము అది విని చాలా నవ్వుకున్నాం. అంటే అది ఏదో సరదా ఆడినాను కూడా, అంటే అవి ఎంత ఇది ఫీల్ అయ్యేదంటే. సో నాకు అది గుర్తొచ్చింది ఆ అమ్మాయికి. ఎవరు అమ్మాయి? చాలా ఆక్వర్డ్ ఫీల్ అయ్యింది అమ్మాయి, చాలా ఆక్వర్డ్ ఫీల్ అయింది. లేదు నా ముందు వెన్ దే డిడ్ ద వర్క్షాప్స్ అంతా హీ నెవర్ యూస్ టు కిస్ సార్, హీ ఓన్లీ యూస్ టు యాక్ట్. హీ ఓన్లీ డిడ్ ఇట్ ఇన్ ద షూట్. ప్రియదర్శి గారు, మీ మూవీకి నా క్యారెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. మీ మూవీ పేరు డార్లింగ్, నేను ఇందులో డార్లింగ్ సీడ్లు ఇస్తూ ఉంటా హీరోయిన్కి. బాధలో ఉంటుంది. సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికైనా సీడీలు ఏమన్నా పంచిపెట్టారా? నేను సీడీలు ఇచ్చానంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే అది. సో అవి జరిగినాయి మరి, అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసికలీ, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. అమ్మాయిలకి అని మీరు అన్నది? లేదు చిచి, ఇక్కడ ఫ్రెండ్స్ కి వేరే ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి, అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి. సో అంటే మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు కొన్ని టూ ఫేమస్ కాలేజెస్లో ఒక కాలేజ్లో చదువుకున్నాను నేను బేసిక్లీ. పారాయణ అని ఒక కాలేజ్లో చదువుకున్నాను. సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసిక్లీ వాళ్ళు జీ అంటే వాళ్ళ ఫోర్త్ ఫ్లోర్ అమ్మాయిలు అనమాట, థర్డ్ ఫ్లోర్లో బాయ్స్ బేసిక్లీ. సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్లో తెలిసేది కాదనమాట. సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే ఆ టూ ఇయర్స్ బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న టూ ఇయర్స్ పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు. సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ద ర్యాంపెంట్, అంటే బేసికలీ సిడీస్ కానీ ఏదైతే వచ్చాయో. సో అవన్నీ ఏంటంటే ఎక్కువ
పైరేటెడ్ డిస్క్స్ ఏవైతే 20 రూపీస్కి వన్ డే ఇచ్చేవాడు అనమాట. సో అలాగా దట్ టైం, అది ఇదంతా 10th ఇంటర్ ఆ టైంలో, డిగ్రీకి వచ్చేసరికి అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా. సో ఏమైంది అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు, అంటే బేసికలీ అది తెలియలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టైంకి తెలిసి అది ఆబ్వియస్లీ. అండ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంత మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండే కాదు, పోలీసులు వచ్చి అటాక్ చేసేవాళ్ళు ఏం కాదు. ఇది యాక్చువల్లీ నాకు బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా ఆ రోజుల్లో. మహేష్ బాబు గారు సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని, అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పాప మారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ, ఇట్లేదో జరిగిందని. సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను, అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ హావ్ ఎ హ్యూజ్ ఫిలిం లవర్, కానీ సినిమాలు ఎక్కడ చూడాలి, ఇట్లా సిడీలోనే చూసేవాళ్ళం కదా. సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2004-2005 ఆ టైంలో, అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసికలీ. అంటే అప్పుడే ద ఇండస్ట్రీ, ద హోల్ ఇండస్ట్రీ. అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెషన్ కూడా ఇచ్చారు, దాంట్లో వారు ఒక మాట అన్నారు గుర్తుంది, ఇంకెందుకు మేము సేవ్ ఇండస్ట్రీ అదొకటి. దెన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అల్లు అరవింద్ గారు చెప్పిన మాట ఏంటంటే, అది చాలా సెటైరికల్గా చెప్పారు అనుకోండి ఆబ్వియస్లీ, దట్ ఇంకా మేము సినిమాలు ఎందుకు, మేము కూడా అందరం కలిసి ఇట్లా టీవీలో సీరియల్స్ వేసుకుంటాము, మహేష్ బాబు ఒక సీరియల్, పవన్ కళ్యాణ్ ఒక సీరియల్, అందరం ఇట్లా సీరియల్స్ చేసుకొని బతుకుతాం, ఎందుకంటే ఇట్లాంటి హారబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీలో ఎలా బతకాలి అది అని చాలా, అంటే అండ్ అఫ్కోర్స్ వారి సెటైర్గా మాట్లాడారు, అంటే మీకు అర్థమైంది కదా లార్జర్ మీనింగ్ అరౌండ్ దట్. సో మీరు అడిగిన క్వశ్చన్ సీరియల్ ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయిన 3-4 డేస్కి వచ్చేసాయి అనమాట. సో ఎవ్రీబడి షుడ్ గివ్ 4-5 రూపీస్, 20 రూపీస్ సీడీ. సో అందరం 5-5 రూపీస్ వేసుకొని ఒక 5 పీపుల్ కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట. సో కంప్యూటర్ వేసుకొని, సో లేకపోతే కైలాష్ రాజు ఇంట్లో అది ఉండేది, డివిడి ప్లేయర్ ఉండేది. అరే వా, మీరు అన్ని మా సినిమాల్లో ఉన్నవే చెప్తున్నారు. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే, అంటే ఈ లోపల మళ్ళీ మమ్మీ డాడీ వచ్చేస్తారు, అదే అదే పైరసీ సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో మీరు చాలా విషయాలు చెప్పించడాలు చేస్తారు అనమాట. సో మాకేమర్థమైందంటే నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్లో చూసేవాళ్ళము. సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లోకి సీడీలోంచి. సో ఏలో ఫోల్డర్ డిలో ఫోల్డర్ చాలా ఫోల్డర్లు ఉంది కదా. సో అలా చేసుకోవడం వల్ల ఏమయ్యేదంటే, ఇప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా. పైగా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్కి యూపీఎస్ ఉండేది. సో కరెంటు పోయినా కూడా 10 మినిట్స్ బ్యాకప్ ఉండేది అనమాట. యా సో కేలో దిమాక్స్ బట్ ఐ నో యాజ్ మచ్ యాజ్ అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్, అంటే అలా చూసుండకూడదేమో కానీ, బట్ ఒక విధంగా అది నాకు దాంట్లో నుంచి నేను చాలా మంచి నేర్చుకున్నా. మంచి అంటే సరేలే ఇప్పుడే ఇగో వంశీ అది ఇటుది అటేసి అటు ఇటు కమిటీ కుర్రాళ్ళు అంటే మీకు ఐడియా ఉందన్న ముఠా మా ఊర్లో ఏమో ముఠా ముఠా కుర్రాళ్ళు ముఠా అలాంటి ముఠాల్లో మీరు ఎప్పుడైనా కమిటీ మీన్స్ ఎప్పుడు ఆ కమిటీలో ఉండేవాడిని చిన్నప్పుడు, చందాలకి వెళ్ళేవాళ్ళము, తర్వాత డెకరేషన్స్ మండపం పెట్టగానే ఫస్ట్ మన సాంబ్రాణి వేసి మొత్తం పొగ వేసేది, తర్వాత డొనేషన్స్ వచ్చినాయి అన్ని బాక్స్లో పెట్టి ప్రసాదం, ఆబ్వియస్లీ ప్రసాదము, అండ్ ముందు దాన్నే మేము కొంచెం సైడ్ చేసి అంటే అందరికి పెట్టిన తర్వాత, అండ్ డెఫినెట్లీ మేము బాగా కమిటీగా మేము అందరం బాగా ఎదురు చూసేది ఏంటంటే నిమజ్జనం కోసమే, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫన్ అనమాట. అండ్ అందరం డ్యాన్స్ చేయడం, ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్. చందనగర్లో నాకు బాగా ఉన్న మెమరీస్ అంటే అది కమిటీ. అవునా? యా
డాన్స్ ఎక్కడ వేయకూడదు అనుకున్నాము, కానీ మా ఎలక్షన్ సాంగ్ లో డాన్స్ వేయించాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఎలక్షన్ సాంగ్. ఓకే నిజంగా ఎలక్షన్ సాంగ్ లో అందరూ బాగా డాన్స్ చేశారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నా, ఒప్పుకుంటున్నారా కదా? మరి అదే కదా నేను, మరి అదే నేను చెప్పాను ఎలక్షన్ సాంగ్. ఎస్, నాకు కొంచెం వర్ది మిషన్ కుట్టే స్టెప్ ఒకటి ఫేమస్ అన్నమాట. నాకు స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది, ఎందుకంటే నేను హైదరాబాద్ లో పుట్టా, నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు, కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్ గా గ్రాస్ప్ చేయలేను. ఆల్ ద ఆ రోజు మల్లిరావులో సగం థింగ్స్ ఐ జెన్యున్లీ డోంట్ రిలేట్ టు, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్, నేను అంటే ఊళ్ళలో పెరగలేదు కదా హైదరాబాద్ లో. ఇదేదో చేస్తారు కదా ఆకుతోటి, రాకెట్ చేసేది, టేప్ వేసేది, ఆ మంట వచ్చేది, భూమి శకలక ఓ అదేనా, అయితే తెలీదు అసలు లేదు, అదేం తెలీదు. బట్ వెన్ ఐ సీ సో మెనీ పీపుల్ రిలేటింగ్ టు ఇట్ వెన్ దే కాల్డ్ మీ, వెన్ నా ఫ్రెండ్సే చుట్టూ కూర్చున్న వాళ్ళు, మై ఫ్రెండ్ ఆల్సోస్ లైక్ అరే నిజంగా నేను ముద్దు పెడితే కలిపొచ్చేసి అనుకున్నాడు అని, నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే వేర్ డూయింగ్ అ ఫిల్మ్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కనెక్ట్. అండ్ ఆ మ్యూజిక్ కూడా కిల్లర్ మ్యూజిక్, ఐ థింక్ కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆ పాట పాడిన కార్తిక్ చాలా బాగా పాడాడు. నాకైతే పర్సనల్ ఫేవరెట్ ఇస్ అఫ్ కోర్స్ నాకు ప్రేమగారడి చాలా ఇష్టం ఆ రోజుల్లో, ఇస్ మై సెకండ్ ఫేవరెట్. ప్రేమగారడి నాకు చాలా బాగా నచ్చింది, నాకు మీరు మా టీజర్ చూస్తుంటే ఒక ఫ్లేమ్స్ సీన్ ఉంటుంది, ఫ్లేమ్స్ ఓ మై గాడ్, ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఫ్రమ్ ద మూవీ. నేను పర్సనల్ లెవెల్లో కూడా చాలా రిలేట్ చేసుకున్నా, చిన్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ లో కూడా ఎస్ వచ్చినా ఈ వచ్చినా వాళ్ళకి లైట్ తీసుకుంటారు. సో మీ డేస్ లో కానీ మీ గ్యాంగ్ కానీ హౌ రిలేటబుల్ వాజ్ ఇట్ టు యు? ఐ థింక్ ద చైల్డ్హుడ్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫ్లేమ్స్ అనుకుంటా, ఎందుకంటే ఫ్లేమ్స్ నేను డెఫినెట్లీ వి ఆల్ డిడ్ ఫ్లేమ్స్. నేను ఇందాక ఐ వాజ్ ఆల్సో మెన్షనింగ్ టు వంశీ, ఎవ్రీ నోట్బుక్లో ఎవ్రీ పీరియడ్లో ఫ్లేమ్స్ వేసే టైం ఏంటంటే బ్యాక్ సైడ్లో బేసికలీ మనం బుక్ బ్యాక్ సైడ్ చేస్తాం కదా ఆల్ రఫ్ వర్క్ అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని డ్రాయింగ్స్, సో ఆల్మోస్ట్ 3-4 బుక్స్లో బ్యాక్లో ఒక 3-4 పేపర్స్ ఫ్లేమ్సే ఉంటుండే అనమాట. సో ఈ అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకు అప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 8A ఆర్ అంటే 5th B 5th C, సో 5th A B C లో ఉన్న అమ్మాయిలు అందరి పేరు అప్పుడు అన్ని అందరి పేర్లు అందరికి తెలుస్తాయి బేసికలీ. సో అందరు అమ్మాయిలతో పేర్లు, నా పేరు బేసికలీ ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయి ఎస్ వచ్చింది అనుకో, మళ్ళీ పూర్తి పేరు రాసి మళ్ళీ ఫ్లేమ్ చేయాలన్నమాట. యా అమ్మాయి పేరు పూర్తిగా ఓకే ప్రియ, అరే ప్రియదర్శితో వస్తలేదు రా, ప్రియదర్శి పులికొండతోటి మొత్తం చేద్దాం రా. సో ఇట్లా యా ప్రసన్న అని ఒక అమ్మాయి ఉంటుండే అనమాట, అమ్మాయితో ఒకసారి నాకు ఎస్ అని వచ్చింది, నేను చాలా ఫీల్ అయినా, మొత్తం అమ్మాయి పేరు మొత్తం వాళ్ళ ఇంటి పేరు మొత్తం సారీ, సో ప్రసన్న అమ్మాయి పేరు, సో మొత్తం మళ్ళీ మొత్తం పేరు వేస్తే ఐ థింక్ ఎఫ్ అని వచ్చింది, ఫ్రెండ్ అని వచ్చింది బేసికలీ. అయితే ఓకే, హైలైట్ ఏంటంటే ఇద్దరు ఒక ఆ టైంలో ఏంటంటే బాయ్స్లో కొంతమంది గొడవ పడుతున్నప్పుడు వాడికి నాకు ఫ్లేమ్స్ ఇస్తే ఐ థింక్ మన ఫ్లేమ్స్ జాతకం అంటుండే మేము, అరే ఫ్లేమ్స్ జాతకంలో నువ్వు ఆడు ఎన్మి అనుకుంటారా అని ఇట్లా అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి నాకేముందని దానికి కూడా బాయ్స్ కూడా ఫ్లేమ్ చేసేవాళ్ళం. నా బెస్ట్ ఫ్రెండ్కి నాకు ఇట్లా ఎనిమీస్ అని వస్తే నేను చాలా ఒఫెండ్ అయిపోతుండే, ఏంటి ఫ్యూచర్లో ఏమైనా మోసం చేస్తుందని అన్న. అండ్ ఇంకొకటి ఉంటుండే 4 కప్స్ అని ఒక గేమ్ ఉంటుండే గుర్తుందా, ఇట్లా ఇట్లా, సో అది ఒకటి. తర్వాత ఐ థింక్ ఇవన్నీ చాలా చాలా చేసినాం. ఐ థింక్ ఫ్లేమ్స్ ఈజ్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యర్ చైల్డ్హుడ్. అండ్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఈవెన్ 10th దాకా కూడా చేసినాం అనుకుంటా కొన్నిసార్లు, ఎందుకంటే 10th లో అప్పుడప్పుడు ఇట్లా క్రష్ స్టార్ట్ అవుతుండే కదా మనకి, ఇట్లా వాళ్ళకా అంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ ఏంటి?
చెప్పానా వాడికి మైక్ ఇవ్వద్దని మళ్ళీ వాడికి మైక్. బట్ ఇంతే గోలగోలగా ఇలాగే ఉంటది మా సినిమా. మీ డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో, మన డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో, ఐ థింక్ ఇట్స్ సర్ప్రైజ్. ఎందుకంటే ముందు చేసిన డార్లింగ్ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో అప్పటికి మనం రివీల్ చేయలేదు దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డార్లింగ్. బట్ నౌ ఎవ్రీవన్ డార్లింగ్ ఎంతైతే ఎంజాయ్ చేశారో. ఆగస్ట్ 9th కమిటీ కూరలు రిలీజ్ అవుతుంది, అది కూడా ఇంతే ప్రీమియర్ ఉంటే నన్ను పిలవండి. ఆఫ్ కోర్స్ 19th కూడా చూడొచ్చు మనం అందరం. ఏ లేదు, ప్రీమియర్స్ ఉంటాయి. ఆ 9th ఆగస్ట్ సెలబ్రిటీస్ కి ప్రీమియర్స్ ఆఫ్ కోర్స్ చెప్పండి. అంటే నేను కాదు, నేను యాక్టర్, నేను సెలబ్రిటీ కాదండి, నేను యాక్టర్. నాకు నాస్టాల్జియా ఫిలిమ్స్ చాలా ఇష్టం. సో నాకు ఇప్పటికీ ఐ థింక్ వన్ ఫిలిం దట్ వి ఆల్ ఐ థింక్ జెమినీ గానే కదా, ఐ థింక్ జెమినీ మాటిలోనూ ఆటోగ్రాఫ్ స్వీప్ మెమరీస్ వస్తుంటాయి. వి ఆల్ హుక్ టు దోస్ ఫిలిమ్స్. బట్ ఐ థింక్ ఐఎమ్ అమేజ్డ్ మ్యాన్, మీ కమిట్మెంట్ చూసి నాకు నిజంగా ఐ థింక్ ఐఎమ్ స్టిల్ నాట్ అన్బిలీవబుల్. అంటే నేను చేయలేనేమో, అంటే ఇంత వెయిట్ తగ్గి అంత డెడికేషన్ అండ్ టైం ఇవ్వడం. హ్యాట్స్ ఆఫ్ టు గైస్. చెప్పారు కదండి వాళ్ళకి ఇంకో సినిమా లేదు, మీకైతే 4-5 సినిమాలు ఉంటాయి లైన్ లో వీళ్ళకి పాపం. ఐ థింక్ ఆన్ అ వెరీ పర్సనల్ నోట్, ఐ థింక్ ఇప్పుడు ఏం నేర్చుకుంటారు, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్ ఫర్ యువర్ లైఫ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ మీకు ఇట్లాంటి ప్రొడ్యూసర్ అట్లాంటి డైరెక్టర్ దొరకడం. ఐ థింక్ లక్కీ గైస్, మీన్ లైక్ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ ఫర్ us. సో ఆగస్ట్ 9th కాదు ఆగస్ట్ 8th ప్రీమియర్ కి మిమ్మల్ని పిలుస్తాం. సో ప్లీజ్ డూ కమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ us. రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాం పదండి. బాయ్ బాయ్స్. నేను కూడా వెళ్ళి బుక్ రాసుకోవచ్చు. ఏదో ఒకటి అన్నాను కదా.